కానీ అమ్మా నమస్తే జగనన్నా. ఏం పేరు అమ్మా? లాస్ట్ క్వశ్చన్, ఏం పేరు? నమస్తే జగనన్నా. నా పేరు హర్షవర్ధన్ అన్న. చెప్పు హర్ష. జేఎన్టీయు కాలేజీలో చదువుతున్నానా? జేఎన్టీయు కాలేజీలో చదువుతున్నా. జేఎన్టీయు బిఫార్మసీ చదువుతున్నానా? సెకండ్ ఇయర్ బిఫార్మసీ, సెకండ్ ఇయర్ జేఎన్టీయు. హర్షవర్ధన్. చెప్పు హర్ష అన్న. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చిత్తూరుకి అనంతపూర్కి ఫార్మా ఇండస్ట్రీస్ ఇస్తామన్నారన్న. చిత్తూరుకి అనంతపూర్కి ఫార్మా ఇండస్ట్రీస్ ఇస్తామన్నారన్న. అదే రాష్ట్రం, అదే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ లోని 800 ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయన్న. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కేవలం 40 ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయన్న. ఎస్పెషల్లీ మన రాయలసీమ జోన్ తీసుకుంటే తిరుపతిలో 2 స్మాల్ స్కేల్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయన్న. యావరేజ్ గా 40 యావరేజ్ గా ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారన్న. మరి మా పరిస్థితి ఏమంట? కనీసం ప్రత్యేక హోదా అన్న వస్తే హిమాచల్ ప్రదేశ్ లాగా ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చి మాలాంటి వాళ్ళు బాగుపడతారన్న. మీ పేరు ఏం పేరు? హర్షవర్ధన్ అన్న. హర్ష, నువ్వు చెప్పింది అబ్సల్యూట్ గా కరెక్ట్ గా చెప్పినావు హర్ష. నిజంగా ఫార్మానే కాదు, ఇవాళ ఇంజనీరింగ్ చదివిన పిల్లలైతేనేమి, డిగ్రీ చదివిన పిల్లలైతేనేమి, ఏం చదివిన పిల్లలైనా కూడా ఇవాళ ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్క రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా మీద వస్తేనే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది అన్న సంగతి తెలిసినా కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఘట్టం అని చెప్పి పక్కన పెడతా ఉన్న ఈ పాలకులకు కనీసం నీ మాటలతో అన్న బుద్ధి రావాలి. కనీసం నీ మాటలతో అన్న వాళ్ళకు బుద్ధి వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం అందరం కలిసికట్టుగా గట్టిగా తీసుకొచ్చే కార్యక్రమం చేద్దాము, అందరం కలిసికట్టుగా గట్టిగా సాధిద్దాము అని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నా హర్ష. థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ జరుగుతూ ఉన్న యువబోయి కార్యక్రమం మీరంతా వచ్చి పార్టిసిపేట్ చేసి తోడుగా నిల్చున్నందుకు, ప్రత్యేక హోదా అన్న అంశం మీద మీ అంతా కూడా మీ సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఇంకా ప్రత్యేక హోదాను ఇంకా గ్రాస్ రూట్ లెవెల్లోకి ఇంకా ఎక్కువ బాగా తీసుకొని పోయే విషయంలో మీ అంతా సహాయం చేయాలని పేరు పేరున మరొకసారి మీ అందరితో కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.